చైర్మన్ బివి రావు, కరెస్పాండెంట్ అనురాధ గార్ల ఆధ్వర్యంలో డైరెక్టర్ గంటా వసంత్ కుమార్, ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్. సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ 2 సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు ఒక ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరుచూరి భాస్కరరావు సోమవారం నాడు అనకాపల్లి జిల్లా ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉన్న సదుపాయాల గురించి పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. వార్డులో తాళాలు వేసి ఉన్న టాయిలెట్ల గురించి సూపర్వైజర్ని పిలిపించి తాళాలు తీయించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి హాస్పిటల్లో పనితీరు గురించి వారిని అందిస్తున్న వైద్యం గురించి అక్కడ ఉన్న స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యం కోసం వచ్చిన అనేక మంది ప్రజలు నేరుగా భాస్కరరావుతో అక్కడ ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. సుమారు గంట సేపు తనిఖీ చేసిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ హాస్పిటల్లో గుర్తించిన సమస్యలపై మరియు లోటుపాట్లపై కలెక్టర్ని కలిసి వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. స్థానిక మంత్రి అమర్ని ఆసుపత్రిలో ఉన్న టాయిలెట్లలో ఒక గంట ఉంచితే కానీ ఆయనకి ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న బాధలు తెలియవన్నారు. మంత్రి అయ్యాక ప్రభుత్వ ఆసుపత్రులు ఎలా ఉందో కూడా ఇప్పటికీ కూడా ఆయన పట్టించుకోలేదని, అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు గడిచినా సరే ప్రజల సమస్యలు గాలికి వదిలేస్తున్నారని అన్నారు. వాళ్ళు పెట్టిన కంప్లైంట్స్ అన్నింటి మీద ఒకసారి హాస్పిటల్ విజిట్ చేసి ఎంతవరకు కరెక్టో కాదో తెలుసుకుందామని ఈరోజు అనకాపల్లి పట్టణంలో ఉన్న ఎన్టీఆర్ హాస్పిటల్ అందుపడకల హాస్పిటల్కి జనసేన పార్టీ తరపు నుంచి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే ఫస్ట్ ఒక్క రోజుకి ఈరోజు వరకు ఓబీలో 650 మంది ఎంటర్ అయ్యారు. జనరల్గా ప్రతిరోజు 400 మంది వస్తారు. సాటర్డే సండే వల్ల అది కూడా కలుపుకొని ఈరోజు 600 మందికి పై వచ్చారు. ఈ 600 మంది కాకుండా హాస్పిటల్లో ఎగ్జిస్టింగ్ ఉన్నోళ్ళు 1000 మందికి పైన ఉన్నారు. అంటే 1700-1800 మంది ఉన్న హాస్పిటల్లో ఓన్లీ 4 టాయిలెట్లు పనిచేస్తున్నాయి. ఎక్కడ కూడా టాయిలెట్లు అనేది ఒకటి కూడా పనిచేయట్లేదు. కొన్ని టాయిలెట్లు మేము ఆల్రెడీ ఫోటోలు తీసాం, తాడులేసి ప్రతి టాయిలెట్ కట్టేస్తూ ఉన్నారు. లేడీస్ ఉన్న వార్డుల్లో కూడా టాయిలెట్లు క్లోజ్ చేస్తే ఆడవాళ్ళకి ఎమర్జెన్సీ వచ్చి వాష్రూమ్ పోవాలంటే కూడా అవకాశం లేని పరిస్థితి ఎన్టీఆర్ హాస్పిటల్లో ఉంది. ఇదే కాకుండా సిటీ స్కాను ఆల్రెడీ 1.5 ఇయర్ నుంచి ఇక్కడ పనిచేయట్లేదు. నేను ఒక నర్సు గారిని అడిగితే, సార్ నేను జాయిన్ అయ్యి 12 నెలలు పైన అయింది, నేను వచ్చేదానికి ముందే అది పనిచేయడం లేదు అని అంటున్నారు. అంటే 1.5 సంవత్సరం పైన 150 పడకల హాస్పిటల్ అయినా ఇంత క్రౌడ్ వచ్చే హాస్పిటల్లో సిటీ స్కాన్ పనిచేయకపోతే దాన్ని ఏ రకంగా చూడాలో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా ఫ్యాన్లు కూడా తిరగట్లేదు. స్టాఫ్ కూర్చున్న టేబుల్ కాడ ఫ్యాన్లు పనిచేస్తున్నాయి. గర్భిణీస్ పాపం అంత దూరాన్ని నుంచి వచ్చి అక్కడ కూర్చో ఉంటే చెమట్లు పడిపోతున్నాయి. ఆ ఫ్యాన్ ఆగిపోయి ఇప్పటికి 1.5 ఇయర్ అయింది. ఫ్యాన్ కూడా మార్పిచ్చి వేసుకునేదానికి ఈ హాస్పిటల్లో అధికారులు కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ దాన్ని పట్టించుకోలేదంటే ఎంత దారుణమో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. ఇదే కాకుండా హాస్పిటల్లో ఆల్రెడీ ఒక అంబులెన్స్ ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న ఎంపీ గారు ఒక అంబులెన్స్ ఇచ్చారు. 2 అంబులెన్స్లకి డే షిఫ్ట్ నైట్ షిఫ్ట్ తీసుకుంటే 4 డ్రైవర్లు ఉండాలి. ఒకే ఒక డ్రైవర్ని పెట్టి మేనేజ్ చేస్తున్నారు. ఏంటని అడిగితే ఆ డ్రైవర్ని రానీయకుండా మేనేజ్ చేసి బయట ఉన్న ప్రైవేట్ వ్యక్తులు చేతిలో తీసుకొని వాళ్ళకి డిమాండ్ ఎంత అనిపిస్తే అంత డిమాండ్ చేసి డబ్బులు తీసుకునే పరిస్థితి కూడా ఇక్కడ నడుస్తూ ఉంది. కనీసం వాటర్, డ్రింకింగ్ వాటర్ మున్సిపాలిటీలో వాటర్. మధురాను రుచులకి మరచిపోలేని గుమగుమలకి ఏకైక చిరునామా మనందరి MFE తగరపు వలస. కొంగొత్త రుచులతో, నోరూరించే స్వీట్స్ తో మీ ఆనంద క్షణాలను మరింత ఆహ్లాదకరంగా జరుపుకోవడానికి ఇదే మా ఆహ్వానం. ఇండియన్, చైనీస్, తండూరి, పిజ్జాస్ మరియు బర్గర్స్ తో పాటు 7 రకాల స్వీట్స్ మరియు బేకరీ ఐటమ్స్, జ్యూసెస్ మరియు మిల్క్ షేక్స్ తో పాటు
సువిశాల సొంత ఫ్యాక్టరీ అవుట్లెట్ లో అన్ని రకాల పరిశుభ్రతా నియమాలను పాటిస్తూ మనందరి మన్నలు పొందిన MFC మీ వివాహ శుభకార్యాలకు మీ ఇంటి జరిగే అన్ని రకాల వేడుకలకు ఆర్డర్ పై అన్ని రకాల స్వచ్ఛమైన సాంప్రదాయకమైన పిండి వంటలు స్వీట్స్ సకాలంలో డెలివరీ చేస్తుంది మా అభిమాన కస్టమర్ దేవుళ్ళకు మరింత చేరువ కావాలని ఇప్పుడు మన MFC తన నూతన శాఖను పైడి భీమవరం నందు ప్రారంభించినది మీ ఆదరాభిమానాలు కోరుకుని మీ ఆదిమూలం నాగరాజు ఆదిమూలం సత్యనారాయణ 27 సంవత్సరాల అపార అనుభవం కలిగిన మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ మణికంఠ ఫుడ్ కోర్ట్ శ్రీ మణికంఠ కూల్ పాయింట్ తగరపు వలస మరియు పైడి భీమవరం